త్రీ బీన్ కర్రీ కావలసిన పదార్థాలు: ఉడికించిన సోయా గింజలు, ఉడికించిన అలసందలు, ఉడికించిన రాజ్మా, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరిపాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, నిమ్మకాయ, ఉప్పు, కొత్తిమీర, నూనె. త్రీ బీన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. లోలహరి గారు, ఏం చేయాలి ఫస్ట్? ముందు ఉల్లిపాయ వీలున్నంత చిన్న పీసెస్ చేసుకోవచ్చండి, ఆర్ బ్లెండ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. అంటే ముందే పేస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు. మీకు గ్రేవీ ఎట్లా ఉంటే ఇష్టము, మీ ప్రిఫరెన్స్ని బట్టి చేసుకోవచ్చు. ఇప్పటికైతే మనం చిన్న కట్. సో త్రీ బీన్ కర్రీ అన్నారు కదా, ఇప్పుడైతే అంటే బీన్స్లో మన చాయిస్ ఏదన్నా తీసుకోవచ్చు. మీరైతే ఇప్పుడు అలసందలు తీసుకున్నారు అండ్ రాజ్మా, సోయాబీన్స్. ఈ త్రీ బీన్స్తో మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. అవును, దీని ప్లేస్లో కావాలంటే శనగలు తీసుకోవచ్చు అండి. అట్లాగే ఇంకా బ్లాక్ ఐడ్ పీస్ వేరేవి ఉంటాయి, అట్లాంటివి తీసుకోవచ్చు. అండ్ కావాలంటే కొంత ఫ్లేవర్ డిఫరెంట్గా ఉండటానికి ఒక 2 స్పూన్స్ బాయిల్ చేసిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. సో అది మన ప్రిఫరెన్స్ అన్నమాట. బట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే కొంచెం బీన్ ఫ్యామిలీ కానీ నట్స్ లాగా ఉండేవి కానీ అట్లాంటివి యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు తీసుకునే ఈ బీన్స్, ఈ మజిల్ క్రామ్స్ వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతాయండి? మనము నిన్న అనుకున్నాం కదండి మెగ్నీషియం కావాలి అని. మెగ్నీషియం మాత్రమే కాకుండా కాల్షియం కూడా డెఫిషియంట్ అయితే కూడా మనకి మజిల్ క్రామ్స్, ఎస్పెషలీ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కాళ్ళలో మసిల్స్ క్రామ్స్ రావడం కానీ, అట్లా బ్యాక్ రిలేటెడ్ మసిల్ క్రామ్స్ కానీ కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ బీన్స్లో మెగ్నీషియంతో పాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంది. సో ఆ 2 న్యూట్రియంట్స్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ రెసిపీ చూస్ చేసుకున్నాను. సో ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాము అండ్ టొమాటో కూడా యూజ్ చేసుకుంటున్నాం దీంట్లో. టొమాటో కూడా కావాలంటే పేస్ట్ లాగా చేసుకుంటే ఎక్కువ గ్రేవీ కర్రీ లాగా అవుతుందండి. లహరి గారు, యాక్చువల్లీ మీరు చాలా బిజీగా ఉంటుంటారు కదా క్లయింట్స్తోనే అండ్ పేషెంట్స్తో అది కూడా. సో వంట చేయడం వచ్చా మీకు? ఇంట్లో అంటారా? యా ఇంట్లో కూడా చేస్తానండి. ఓకే, ఇంట్లో హోమ్ కుక్ ఫుడ్ హెల్దీ ఫుడ్ కదా, అందుకని మెజారిటీ ఆఫ్ ద టైం చేస్తాం. ఓకే, సో మనకి చాపింగ్ అయిపోయింది, రెడీ అయిపోయింది. సో ప్యాన్ తీసుకుంటే స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. సో ఇంకా నెక్స్ట్ మనము ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాం. ముందు మనం కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. ఇందులో ఇంకా కారం వేయమండి, అందుకని మనం చూసుకొని పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చపాతీలోకి వాటిలోకి తినడానికి లేదా ఊరికే కొంచెం డ్రైగా చేసుకుంటే అదే స్నాక్గా కూడా తీసుకోవచ్చు కాబట్టి దాన్ని బట్టి మనం స్పైస్ లెవెల్స్. స్పైస్ లెవెల్స్ అనేది మన ఇష్టం అండి, కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు. దీంట్లో మనం చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి మిర్చి అనేది చూసుకుని వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం. లహరి గారు, అసలు మజిల్ క్రామ్స్ రావడానికి గల కారణాలు ఏంటండి, అసలు ఎందుకు వస్తాయి? ఒక నిమిషం అండి, 1-2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేయండి, అది ఉడుకుతూ ఉంటుంది. ఓకే, లిడ్ పెట్టేసేయండి. మజిల్ క్రామ్స్కి కారణాలు అంటే రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఏదైనా ఒక పర్టికులర్ మజిల్ గ్రూప్ యూజ్ చేసినప్పుడు, ఏదైనా ఒకలాంటి ఒక పర్టికులర్ యాక్టివిటీ చేసినప్పుడు, ఆటలాడినప్పుడు, వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ మసిల్ క్రామ్స్ వస్తాయి. ఓకే, అండ్ సెకండ్ కైండ్ వచ్చేసి ఓవరాల్ బాడీలో రకరకాల ఏరియాస్లో పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈ సెకండ్ కైండ్ మోస్ట్లీ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి,
ఇన్ఫ్లమేషన్, ఏదైనా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. మిగతా అవి ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండే వాళ్ళకి అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంతవరకు ఈ మసిల్ క్రాంప్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది ఫినిష్ అయిపోయినట్టుని చూద్దామండి ఒకసారి. యా, అంటే దీంట్లో నెక్స్ట్ యాడ్ చేసుకునేవి కూడా కొన్ని ఉన్నాయండి. కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంతవరకు వేసి ఒకసారి కలుపుకొని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం ఆ గింజలు కూడా వేసి ఇంకొకసారి ఉడికిద్దాము. ఈ గింజలు అన్నీ కూడా ముందు రోజు నానబెట్టుకొని ఒకసారి కుక్ చేసుకుని పెట్టుకున్నవి, అంటే బాయిల్ చేసుకుని ఉడికించి మాత్రం పెట్టుకున్నాము. సో ఒక్కొక్క వెరైటీ ఒక 2-3 స్పూన్స్ అట్లాగా మనం కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ముందు సోయాబీన్స్ వేస్తున్నానండి. రాజ్మా, ఈ మూడు కూడా ప్రోటీన్ సోర్సెస్ కూడా అండి. మన బాడీకి అవసరమైన ఎసెన్షియల్ అమీనో యాసిడ్స్ అని ఉంటాయి, అవి కూడా బాగా అందుతాయి. సో ఇవి కూడా, ఇవి లాస్ట్ అలసందలు అంటారు ఆర్ లోబియా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి కలపండి. ఇంకా 1 టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి, కొంచెం వాటర్ యాడ్ చేసి సో బీన్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకున్నాం కదండి. సో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో మళ్ళీ మూత పెట్టేసి ఉంటే ఇందులో వేసిన ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా, జింజర్ గార్లిక్ కానీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ఆ బీన్స్కి కూడా కొంతవరకు ఆ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో లహరి గారు ఇది ఫినిష్ అయిపోయినట్టుంది చూద్దాం ఒకసారి. యా, ఆల్మోస్ట్ అండి. సో ఇప్పటికే కొంత వాటర్ అది యాడ్ చేయటం మూలాన, నీళ్ళు యాడ్ చేసుకోవటం మూలాన కొంచెం గ్రేవీ కర్రీ లాగానే తడిగా ఉంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కూడా మనకి క్రాంప్స్కి ఉపయోగపడుతుందండి, ఎస్పెషలీ ఎండలో అక్కడ ఎక్కువ బయట ఆడుకొని వచ్చిన పిల్లలకి ఎక్కువ స్వెట్టింగ్ అయితే, సోడియం అది తక్కువ అయితే కూడా క్రాంప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సోడియం కంటెంట్ కరెక్ట్గా ఉండడానికి సాల్టీ డిషెస్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా. సో ఇప్పుడు కోకోనట్ మిల్క్ అండి, కొబ్బరి పాలు. జనరలీ మసాలా కర్రీస్ అన్నిట్లోనూ ఇంతవరకు చేసి ఉంచేస్తాము, బట్ దీనికి ఒక స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది, కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవటం వలన. సో మనకి కొంతమందికి ఎక్కువ ఉంటే నచ్చుతుంది, మన ప్రిఫరెన్స్ని బట్టి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ కుక్ చేయనిస్తే ఇది రెడీ అయిపోతుంది. యా, సో లహరి గారు ఫినిష్ అయిపోయినట్టుంది కదా చూద్దామా. యా, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చండి. ఇంకా గార్నిషింగ్ ఒక్కటే మిగిలిందండి, కొంచెం లెమన్ జ్యూస్ స్ప్రింకిల్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇదిగోండి 3 బీన్స్ గ్రేవీ. త్రీ బీన్స్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. 3 బీన్ కర్రీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన సోయా గింజలు, ఉడికించిన అలసందలు, ఉడికించిన రాజ్మా, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, నిమ్మకాయ, ఉప్పు, కొత్తిమీర, నూనె.
త్రీ బీన్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉల్లిపాయలు అలాగే టొమాటోలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయించుకుని దానిలో టొమాటో ముక్కలు, కొంచెం నీళ్లు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకుని అందులో ఉడికించిన సోయా గింజలు, ఉడికించిన రాజ్మా, ఉడికించిన అలసందులు వేసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో తగినంత ఉప్పు, గరం మసాలా వేసి కలుపుకుని దానిలో కొబ్బరి పాలు వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో నిమ్మరసం, కొత్తిమీరలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ త్రీ బీన్ కర్రీ రెడీ.